హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని క్రియేషన్స్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఈ సంక్రాంతి స్పెషల్గా ఈవినింగ్ స్నాక్స్గా మీరు ఇది మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా యమ్మీగా, చాలా హెల్దీ, చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి మీకు కమెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం ముందుగా ఒక మనం క్యారెట్ ఇంకా బీట్రూట్ పేస్ట్ చేసుకొని తీసుకోవాలి. దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి, కరివేపాకు ఒక స్పూన్ అయిన ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో సరిపోయిన ఉప్పు వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం గోధుమ పిండి తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక వడ వేసుకుంటాం కదా, ఆ ముద్దలా వచ్చినంత వరకు కలుపుకొని చూసారా ఉండలయ్యే, అలా ఉండల్లా చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం వాటర్ అద్దుకొని చిన్న చిన్న వడలు ఒత్తుకుంటాం కదా, అలాగా చిన్న చిన్న వడల్లా ఒత్తుకొని మనం డీ ఫ్రై చేయట్లేదండి, పాన్ ఫ్రై చేస్తున్నాము కాబట్టి ఇందులో ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు. కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆ వడల్లా చేసుకున్నాం కదా, దాన్ని ఒక్కొక్కటి చొప్పున మనం అన్నీ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని తిప్పుకోవాలి. తిప్పుకొని ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్లేటింగ్ చేసుకోవాలి. ప్లేటింగ్ చేసుకోవాలి ఇలాగా మనం ప్లేట్లో తీసుకోవాలి. అన్ని చేస్తున్నారు ఇట్లా బీబీ అప్పుడు ఆన్ చేసింది. ఇలా ప్లేట్ తర్వాత టమాటో సాస్ వేసుకొని ఇలాగా ప్లేటింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ క్యారెట్ వడలు రెడీ. ఇది తిని చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా, ఎంతో యమ్మీగా ఉంటుంది. క్యారెట్ బీట్రూట్ తినలేని పిల్లలకి ఇలా కానీ పెట్టి ఇస్తే మీరు వాళ్ళు ఇష్టంగా తింటారు, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి.